ओं नमो वेंकटेशाय आध्यात्मिक विशेषालकु स्वागतं। मुंदुगा प्रधानांशालु। तिरुपतिलो वैभवपेतंगा कार्तीक महादीपोत्सवं। टीटीडी परिपालना भवनंलो उप्पोंगिन भक्ति चैतन्यं। तिरुचानूरुलो प्रयोगात्मकंगा तिरुचि उत्सवं। ఈ నెల 20వ తేదీ నుంచి శ్రీ పద్మావతి దేవి కార్తీక బ్రహ్మోత్సవాలు। కార్తీక శోభతో ప్రకాశిస్తున్న తిరునగరం। కపిల తీర్థంలో రుద్రహోమం, ధ్యానారామంలో రుద్రాభిషేకం। తిరుపతి నగరంలో టీటీడీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన కార్తీక మహా దీపోత్సవం భక్తి సౌగంధాలను వెదజల్లింది। హరిహరులకు ప్రీతికరమైన కార్తీక మాసం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కార్తీక దీపోత్సవాలను భక్తుల భాగస్వామ్యంతో వేడుకగా నిర్వహిస్తోంది। ఈ క్రమంలో తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం మైదానంలో జరిగిన కార్తీక మహా దీపోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని శివకేశవుల కృపకు పాత్రులయ్యారు। హరిహరుల ఆరాధనకు సర్వోత్కృష్టమైన మాసం పవిత్రమైన కార్తీకం। దామోదర మాసంగా పేరొందిన ఈ మాసంలో శ్రీమన్నారాయణుడికి ఆరాధనలు నిర్వహించడం సర్వశుభప్రదం। విశేషంగా లక్ష్మీప్రదమైన దీపారాధనలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అర్చించడం భక్తులు జన్మజన్మల భాగ్యంగా భావిస్తారు। ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం మైదానంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన కార్తీక మహా దీపోత్సవం ఎంతో వైభవంగా జరిగింది। మిరిమిట్లు గొలిపే దీపకాంతుల నడుమ प्रत्येक వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మరో వేదికపై శ్రీ పద్మావతి అమ్మవారిని సుగంధభరిత పుష్పమాలికలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి వేంచేపు చేశారు। ప్రారంభంలో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం పండితులు యతివందనం వేద స్వస్తి కార్యక్రమాలను నిర్వహించారు। ఈ సందర్భంగా ప్రముఖ పండితులు పివిఎన్ఎన్ మారుతి దీప ప్రాశస్త్యాన్ని రమణీయంగా వివరించారు। అనంతరం తిరుమల శ్రీవారీ ఆలయ అర్చకులు ఆగమ పండితులు విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం శ్రీనివాస ప్రార్థన తదితర క్రతువులను ఆగమక్తంగా నిర్వహించారు। అనంతరం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం పండితులు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించగా అర్చక స్వాములు శ్రీ మహాలక్ష్మి పూజను శాస్త్రోక్తంగా జరిపారు। ఆపై శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థుల బృందం ప్రదర్శించిన దీపలక్ష్మి నమోస్తుతే నృత్య రూపకం ఎంతగానో ఆకట్టుకుంది। ఆపై భక్తులు భక్తి ప్రపత్తులతో కార్తీక దీపారాధనలు చేశారు। ఈ సందర్భంగా టీటీడీ మైదానంలో నిర్వహించిన సామూహిక లక్ష్మీ నీరాజనం దీపస్తుతి భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది। అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపిస్తుండగా భక్తుల గోవిందనామాలు మంగళాచరణం నైవేద్యం లక్ష్మీహారతి కుంభహారతితో కార్తీక మహా దీపోత్సవం అత్యంత వైభవంగా ముగిసింది। ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు టీటీడీ చైర్మన్ సతీమణి వైవి స్వర్ణలత రెడ్డి జేఈఓలు సదా భార్గవి వీరబ్రహ్మం ఇతర అధికారులు విశేషంగా భక్తులు పాల్గొన్నారు। కార్తీక మాసాన్ని పునస్కరించుకొని శివకేశవుల పూజలు మేము ప్రతిరోజు నిర్వహిస్తున్నాం। ఆయా సందర్భంగా విష్ణు పూజలు తిరుమలలో వసంత మండపంలో శివ పూజలు కపల తీర్థంలో నిర్వహిస్తూ ఎస్విబిసి ద్వారా ఆ భక్తులందరికీ కూడా లైవ్ టెలికాస్ట్ ఇస్తూ ఉన్నాం। అదే విధంగా ప్రతి కార్తీక సోమవారం రోజు ఇది మూడో సోమవారం మేము మూడు ప్లేసెస్ లో యాగంటిలో విశాఖపట్నంలో ఈ రోజు తిరుపతిలో కార్తీక దీప మహోత్సవాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది। ఈ కార్తీక దీప మహోత్సవంలో విష్ణు సహస్రనామాలు లక్ష్మీ పూజ తర్వాత నృత్య ప్రదర్శనతో స్వామివారికి నృత్య సమర్పణ కూడా చేసి తర్వాత దీపాలతో అందరూ లక్ష్మీదేవిని ఈ రోజు ఆరాధించారు। స్వామివారు అందరికీ కూడా
కృపాకటాక్షాలతో ఇవ్వాలని అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ ఓం నమో వెంకటేశాయ అదేవిధంగా ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో ఇంకా కొన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు వైదిక కార్యక్రమాలు రూపొందించి భక్తి తత్పరతను పెంచి ధర్మ ప్రచారాన్ని చేస్తూ ధర్మ పరిరక్షణ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పేసి నేను భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను ఈ నెల 20వ తేదీ నుంచి అంగరంగ వైభవపేతంగా నిర్వహించడానికి టిటిడి ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ క్రమంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి తిరుచి సేవను వేడుకగా నిర్వహించారు తిరుమల శ్రీవారికి నిర్వహించిన తరహాలోనే అమ్మవారికి బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది బ్రహ్మోత్సవాల సమయంలో ఉదయం రాత్రి జరిగే వాహన సేవల ముందు ధర్మానికి ప్రతీక అయిన వృషభాలు ఐశ్వర్యానికి ప్రతీక అయిన గజరాజులు రాజసానికి చిహ్నంగా నిలిచే అశ్వాలు ఉండటం ఆనవాయితీ ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి అమ్మవారి తిరుచి వాహన సేవలో వృషభాలు అశ్వాలు గజరాజులు వాహన సేవ ముందు నిలిపి మాడవీధులలో ట్రయల్ రన్ నిర్వహించారు తిరుపతి కపిలతీర్థంలో లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం కార్తీక మాసోత్సవాలలో భాగంగా కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలను నిర్వహిస్తోంది ఇందులో భాగంగా శుక్రవారం శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్రహోమం వేదోక్తంగా జరిగింది యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామివారిని స్వర్ణాభరణాలు సుగంధ పుష్పమాలలు పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు ఆపై అర్చకులు గణపతి పూజ సంకల్ప ప్రార్థన అలంకరణ నివేదన రుద్రహోమం లఘుపూర్ణాహుతి హారతి నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు అన్నమయ్య జిల్లా ఆకేపాడులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై వధూవరులుగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం రక్షాబంధనం మాంగళ్య పూజ కన్యాదానం జీలకర్ర బెల్లం తదితర వైదిక క్రతువులు నిర్వహించారు వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమల క్షేత్రానికి 20వ పాదయాత్ర ప్రారంభమైంది గోవిందమాల దీక్ష చేపట్టిన వేలాది మంది భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు కొత్తపల్లి మేడవారిపల్లి హస్తవరం ఆకేపాడు క్రాస్ రోడ్ బోయినపల్లి పాత బస్ స్టాండ్ మీదుగా రాజంపేట సమీపంలోని అశోక్ గార్డెన్స్ కు పాదయాత్ర చేరుకుంది విశాఖ శారదపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వధర్మ వాహిని ప్రచార యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది ఈ నెల 14వ తేదీ కాణిపాకం శ్రీ స్వయంభూ వినాయక స్వామి ఆలయం నుంచి ఈ యాత్రను స్వామీజీ ప్రారంభించారు యాత్రలో భాగంగా శుక్రవారం బెంగళూరు వయ్యాలికావల్లోని తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకున్నారు ఆలయం వద్ద అధికారులు అర్చకులు భక్తులు స్వామీజీకి పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం స్వామీజీ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు ఆపై ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఆశీర్వచనం పలికారు స్వధర్మ వాహిని ప్రచార యాత్రలో భాగంగా వయ్యాలికావల్లోని టిటిడి ఆలయంలో ఈ నెల 21వ తేదీ వరకు వేద విద్వద్గోష్ఠి వేదాంత విద్వద్గోష్ఠి కుంకుమార్చన గురువందనం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిరంలో వేణుగోపాలునికి అభిషేకం జరిగింది శుక్రవారం సందర్భంగా అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం కలశస్థాపన కలశారాధన సంకల్ప పూజలు పూర్తి చేశారు అనంతరం శ్రీ వేణుగోపాలుని సుందరమూర్తికి పాలు పెరుగు పంచామృతాలు పసుపు చందనాది పరిమళాలతో అభిషేక సేవను నిర్వహించారు ఆపై పుష్పమాలలు తులసిమాలలను అలంకరించి ధూపదీప నివేదనలు అందజేశారు భక్తులు వేణుగోపాలుని అభిషేక సేవలో పాల్గొని గోమాతలను భక్తిగా పూజించారు తిరుపతి అలిపిరిలోని ధ్యానారామం హరహర మహాదేవ శంభో శంకర స్మరణలతో ప్రతిధ్వనిస్తోంది మాసోత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం రుద్రాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది ఇందులో భాగంగా శుక్రవారం వేద పారాయణం నమక చమక శతరుద్రాది మంత్ర పఠనాదుల నడుమ అర్చకులు శ్రీ ఉమామహేశ్వరునికి శుద్ధ జలాలు పంచామృతాలు పసుపు కుంకుమ చందనం విభూది తదితర మంగళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా రుద్రాభిషేకాన్ని నిర్వహించారు శివ శివ శివాయ నరే శివ శివాయని శివుని పదము పూజించదే శివ 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 శివాయ నరే శివ శివాయని శివుని పదము పూజించదే భక్తి
శంకరుడే శివ 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 ఆపై విభూతి రేఖల నడుమ త్రినేత్రుడికి కుంకుమ చందనంతో తిలకాన్ని దిద్ది పుష్పమాలలను అలంకరించారు. అనంతరం శివస్థుతితో పుష్పార్చన బిల్వార్చన పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. శివ శివాయను మాట గుండెలో కొండంత బలము హైదరాబాద్ హిమాయత్ నగర్ తిరునిలయంలో లక్ష కుంకుమార్చనను ఘనంగా నిర్వహించారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి డిసెంబర్ 4 వరకు గీతా జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం తిరునిలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై వరమహాలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం విశేష సంఖ్యలో మహిళలు సహస్రనామాలు అష్టోత్తరాల పఠనయుక్తంగా కుంకుమార్చనలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. విష్ణుని సేనాధిపతికి విశ్వసేనునికి నాలుగు మాడ వీధుల నయముగోత్సవమునర్చి పుట్టమట్టి తెచ్చును పుట్టెడు పుత్తడి సిరుల పుట్టమట్టి తెచ్చును పుట్టెడు పుత్తడి సిరుల అమ్మవారికి బ్రహ్మోత్సవానందం పద్మమ్మకు హరిజతలో పరమానందం మా పద్మమ్మకు జనుల బ్రోచు బ్రహ్మానందం. నవంబర్ 19వ తేదీ సాయంత్రం 6:30 అంకురార్పణ తిరుచానూరు నుండి ప్రత్యక్ష ప్రసారం మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించండి, ధరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మ పరిమళ ద్రవ్యాల్లో మురిపెంగా దర్శనమిచ్చారు. కార్తీక మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో నెలవైన శ్రీ ముత్యాలమ్మ తల్లికి అభిషేకం జరిగింది. అర్చకులు శ్రీ ముత్యాలమ్మ తల్లి శిరస్సుకు శ్రీచక్రానికి ఏకకాలంలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారి మూలమూర్తికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో ముగ్ధ మనోహరంగా అలంకరణ చేశారు. చల్లని తల్లి శిరస్సును కిరీటం, పూలమాలలతో అలంకరించి సహస్రనామాల సహితంగా పుష్పార్చన జరిపి శ్రీచక్రానికి కుంకుమార్చన నిర్వహించి హారతులు సమర్పించారు. వరంగల్లోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో అనఘాష్టమి వ్రత వేడుకలు ఘనంగా జరిగాయి. కార్తీక శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ వరద దత్తక్షేత్ర నిర్వాహకుల ఆధ్వర్యంలో అనఘాష్టమి వ్రతం జరిగింది. ఆలయ ఆవరణలో వేదికపై శ్రీ అనగ మహాలక్ష్మి అమ్మవారిని వేంచేపు చేసి కలశ ప్రతిష్ట, పుణ్యాహోచనం, కలశ పూజలు చేశారు. తర్వాత అర్చకుల సూచనలను పాటిస్తూ అశేషంగా తరలివచ్చిన మహిళలు అనగ మహాలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. నల్గొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయంలో గోపూజోత్సవం అత్యంత వేడుకగా జరిగింది.
కార్తీక మాసం సందర్భంగా కన్యకా పరమేశ్వరీ దేవికి పూజాదికాలు నిర్వహించిన తర్వాత సకల దేవత స్వరూపం గోవుమా తల్లికి భక్తులు పసుపు కుంకుమ పుష్పాలతో పూజలు జరిపి దాణ అందజేశారు. ఆపై దైవనామ స్మరణలు చేస్తూ గోవుమా తల్లికి ప్రదక్షిణలు చేశారు. నవనందులలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన నంద్యాలలోని శ్రీ గరుడ నందికి అభిషేకం కనుల పండుగగా జరిగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానంది క్షేత్రంలో అనుగ్రహిస్తున్న గరుడ నందీశ్వరునికి విశేష పూజలను వైభవపేతంగా నిర్వహించారు. అనంతరం పంచామృతాలతో అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. ఖమ్మంలోని పురాతన శివాలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా తొలుత శివలింగానికి ఆరాధనలు జరిపి హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో శివపార్వతుల ఉత్సవాలను చక్కకాలంకరించి కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులు పూర్తి చేసిన తర్వాత వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం నిర్వహించారు. 108 మంది దంపతి సమేతంగా కళ్యాణంలో పాల్గొని ఆది దంపతులను సేవించారు. తాతయ్య గుంట శ్రీ గంగమ్మ తల్లికి శుక్రవారం సందర్భంగా ప్రత్యేకంగా కుంకుమార్చనలు జరిగాయి. తిరుమల శ్రీవారి సోదరిగా తిరుపతిలో నిలవైన శ్రీ గంగమ్మ తల్లి తిరుపతి వాసుల పూజలు అందుకుంటున్నారు. భక్తులు అమ్మవారి ఆలయంలో కొడిస్తంభం వద్ద దీపాలను వెలిగించి పొంగళ్లను నివేదించారు. అనంతరం గర్భాలయంలో బంగారు ఆభరణాలు పట్టు వస్త్రాలు ఆయుధాలను ధరించి అపర శక్తి స్వరూపిణిగా కొలువు తీరిన అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ స్వామివారు తిరుచానూరు క్షేత్రంలో కొలువై నిత్య పూజలు అందుకుంటున్నారు. పద్మ సరోవరం తూర్పు తీరాన నెలవైన ఈ ఆలయంలో స్వామివారు పశ్చిమాభిముఖంగా దర్శనమివ్వడం విశేషం. సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడు ఇక్కడ శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించి శ్రీ పద్మావతీదేవి కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఇంతటి విశిష్టమైన పురాణ ప్రాశస్త్యాన్ని నింపుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయ వివరాలు ఇప్పుడు చూద్దాం. తిరుచానూరు క్షేత్రం తిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి అనుగ్రహిస్తున్న పవిత్ర క్షేత్రం. లక్ష్మీదేవి వియోగంతో భూలోకానికి వచ్చిన శ్రీ వెంకటేశ్వరుడు ఈ ప్రాంతంలో శ్రీ మహాలక్ష్మి కోసం 12 ఏళ్ల పాటు తపస్సు చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ సమయంలో లక్ష్మీస్వరూపమైన శ్రీ పద్మావతీదేవి ఆవిర్భావానికి అనుగుణంగా పద్మ సరోవరాన్ని శ్రీనివాసుడు స్వయంగా నిర్మించి అందులో దేవలోకం నుంచి తెప్పించిన పద్మాలను ప్రతిష్ఠించారు. మరి ఆ పద్మాల వికాసానికి మూలం సూర్యకిరణాలు. అందుకే కమల బాంధవుడైన ప్రత్యక్ష నారాయణుడిని శ్రీ వెంకటేశ్వర స్వామివారు సరోవరానికి తూర్పుముఖంగా ప్రతిష్ఠించి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానస ఆగమోక్తంగా అర్చనలు పూజాదికాలను నిర్వహిస్తోంది. సూర్యనారాయణ స్వామి ఆలయం ముఖమండపం, అర్ధమండపం, గర్భాలయం ఇలా 3 భాగాలుగా నిర్మితమై ఉంది. ఈ ఆలయానికి ద్వయస్తంభం, బలిపీఠం ఉండవు. ముఖమండపం దాటి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన అర్ధమండపం గర్భాలయ ప్రదక్షిణ పథంతో దర్శనమిస్తుంటుంది. ఇక గర్భాలయంలో భాస్కరుడు పశ్చిమాభిముఖంగా నిలవై ద్విభుజాలలో కమలాలు ధరించి సర్వాభరణ భూషితులుగా దర్శనమిస్తారు. గర్భాలయంలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి పంచలోహ ఉత్సవమూర్తికి ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి జరిగే పంచామృతాభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొని ఆరోగ్య ప్రదాత అనుగ్రహాన్ని పొందుతారు. భక్తుల సౌలభ్యం కోసం ఒక్కో టికెట్ను 30 రూపాయలకు టీటీడీ అందజేస్తోంది. ఇందులో ఆన్లైన్ ద్వారా 25 టికెట్లు, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న టికెట్ కౌంటర్ వద్ద 25 టికెట్లు నేరుగా వచ్చి పొందవచ్చు. శనివారం ఉదయం 8 గంటలకు అభిషేకం టికెట్ల దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు నకలును జతపరిచి అందజేస్తే ఆ రోజు సాయంత్రం 6 గంటలకు అధికారులు టికెట్లను కేటాయిస్తారు.
సంప్రదాయ వస్త్రధారణలో భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రమైన హస్త నక్షత్రం రోజు శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులకు ఉదయం ఏకాంతంగా అభిషేకం, సాయంత్రం తిరువీధి ఉత్సవాలను నిర్వహిస్తారు. అలాగే ఏటా మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి అభిషేకం, తిరువీధి ఉత్సవాలు భక్తిర సంభరితంగా జరుగుతాయి. ఇక రథసప్తమి రోజున శ్రీ సూర్యనారాయణ స్వామివారికి విశేష ఆరాధనలు, అశ్వవాహన సేవను వేడుకగా నిర్వహిస్తారు. ఇక ధనుర్మాసం నెల రోజులు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, నివేదనలు ఉంటాయి. పద్మావతి శ్రీనివాసుల పరిణయ సమయంలో అనుసంధానకర్తగా వ్యవహరించిన సూర్యనారాయణ మూర్తికి శ్రీనివాసుడి అవతార కథ ఘట్టంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. అందుకే తిరుమల శ్రీవారిని, తిరుచానూరు శ్రీ పద్మావతీ దేవులను దర్శించుకున్న భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.